మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్త నిసరదేవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అస్తంగత్వ దోషము అని ఉంటుంది. అది జన్మజాతకంలోనే ఉంటుంది. కాస్త గోచారంలో కనుక ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏ ఏ లగ్నాల వారు, రాశి కాదంటే ఒకవేళ లగ్నం తెలియకపోతే అప్పుడు రాసి చూసుకోండి, కానీ ఏ లగ్నాల వారు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఏ గ్రహం అస్తంగత్వంలో ఉంది, కంబస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కనుక అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అది ఏ తేదీ వరకు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 12వ తేదీ మార్చి వరకు ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది, ఇక్కడ నుంచి 12వ తేదీ మార్చి 2024 వరకు ఉంది. కాబట్టి ఒక్కొక్క లగ్నమిచ్చా మనం చెప్పుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలంటే తాతగారు రాస్తుందండి అదేదో తక్కువ కన్నారు ఇచ్చేసాం అమ్మేసాం అంటుంటారు. తీరత చూస్తే తర్వాత అయ్యో దానికి చాలా రేట్ వచ్చింది నేను తొందరపడి దాన్ని తీసేసామని తర్వాత బాధపడుతూ ఉంటారు. కాబట్టి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా తండ్రి యొక్క తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. ఇక రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానము ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త వహించాలి మీ యొక్క సంతానం. అలాగే సిబ్లింగ్ వరుస వాళ్ళతో లేదా సిబ్లింగ్కి ఏదైనా అనవసరమైనటువంటి శత్రుత్వాలు, ఘర్షణలు కనబడుతున్నాయి ఈ కాంబినేషన్ వల్ల. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి, ఎందులోనైనా మనీ, ఎవరికైనా మనీ ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో కర్కాటక లగ్నం వారి యొక్క జీవిత భాగస్వామి, అంటే వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ అష్టమ స్థానంలో ఈ యొక్క కాంబినేషన్ ఏర్పడుతుంది కావున మీరు ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు, ఏదైనా ప్రయోగం చేస్తూ ఉంటాం ల్యాబ్స్లోనది, అటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా కేర్గా చేయవలసినటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి. అదేవిధంగా అష్టమ స్థానం మనకి షేర్ మార్కెట్ని కూడా సూచిస్తుంది. కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, ముఖ్యంగా రాత్రి సమయాల్లో అమ్మవారి స్తోత్రం లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు అష్టమ స్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కాబట్టి శనివారాలు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. గోవుకి పిడికెడ బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి జాతకం ఉండదు, మాదే లగ్నమో తెలియదండి, మాదే రాశి తెలీదు, మరి మేము ఎలా చూసుకోవాలి ఈ అసంగత్వ దోషంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, యూనివర్సల్గా ఇప్పుడు మీకు జాతకం లేదనుకోండి, అప్పుడు సహజ 11వ స్థానంలో ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి, మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి, అందులో ముఖ్యంగా దేశీ వాలి గోవు దగ్గరికి వెళ్ళి గోధుమ రవ్వ తినిపించండి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయడం, సూర్య నమస్కారం చేసుకోవడం. నాకు మొత్తం ఆదిత్య హృదయం చదవడం రాదండి, చక్కగా ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే కూడా ఈ శని భగవానుడు అస్తంగత్వ దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది. అదేవిధంగా శనివారాలు పొరపాటును కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ, ఇంపార్టెంట్ చేయడం కానీ, ముహూర్తాలు పెట్టుకోవడం కానీ చేయకండి. ఏదైనా గ్రహం కనుక అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఆ రోజులు అంటే శనివారాలు శని హోరలు ఉంటాయి. మీకు ప్లానిటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు శని హోర ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఒక జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఇది గోచారంలో జరిగేటువంటి కాంబినేషన్, దీని యొక్క ఫలితం ఇది.
అయితే ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది, శని రవి కలిసినటువంటి కుంభరాశిలో. అయితే మరి ఇది ఇలా ఉండగా పర్టికులర్గా మరి దీనికి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేదైనా ఉంటుందా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక బలమైనటువంటి ధనయోగ దశలు నడుస్తున్నా, చక్కటి గృహయోగ దశలు నడుస్తున్నా, మంచి వ్యాపార యోగ దశలు నడుస్తున్నా, నీచభంగ రాజయోగం విపరీత రాజయోగాలకు సంబంధించిన దశలు నడుస్తున్నా, మీరేం కంగారపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని తీసుకొని మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది తీసుకుంటాం. అంటే గ్రహాలు కనుక జన్మించినప్పుడున్న సమయాన్ని బట్టి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. అంటే ఆ సమయంలో జన్మించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ భగవంతుడు మనకు చేస్తాడు. ఆ రకంగా ఒక మంచి కాంబినేషన్లో పుట్టామనుకోండి, గోచారంలో ఎన్ని మార్పులు వచ్చినా లేకపోతే ఎన్ని ఇది అవుతున్నా పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది ఏదో కించిత్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మన జన్మజాతకంలో ఎప్పుడు కూడా మన లగ్నాన్ని బట్టి మన స్థితిగతులు ఏమిటి, మన ధనాధిపతిని బట్టి మనం ఏ మార్గంలో వెళ్తే ధనం మనకు కలుగుతుంది, ఏ సమయంలో మనం ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వాలా, ఇవ్వాల్సిన సమయం ఉందా లేదా, అంటే ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా, అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నామంటే ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ దిశల్లో కొనుక్కోవాలి. వివాహం విషయాలు కానీ చాలా మంది చూడండి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉంటారు, కానీ ఆలస్యం అవుతుందని బాధపడటం కంటే కూడా అది ఆ సమయం రాదు, ఆ టైంలో సమయం రానప్పుడు వాళ్ళకి అర్థం కాక అయ్యో మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, మాకు సమయం రాలేదని చెప్పి ఇదవుతూ ఉంటారు. కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సమయం రాకుండా ఒక సూర్యోదయం చూడండి, ఉదయం 6:30కి వస్తుంది, నేను అర్ధరాత్రి 1 గంటకి 2కి 3కి మాటిమాటికి తలుపులు తెరిసే సూర్యోదయం రాలేదంటే బాధ ఎలా బాధపడతామో, వివాహ సమయం ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది. ఆ సమయంలో అవుతుంది, చేయకూడని సమయాలు ఉంటాయి, అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వివాహమే కాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కావచ్చు, వ్యాపారాల్లో రాణించేటువంటి సమయం కావచ్చు, ఏ వ్యాపారం యోగిస్తుంది అనేటువంటి విషయాలు కావచ్చు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఏ నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనకి జాతకం లేదు, ఏమీ లేదు, కానీ జాతకం భయంకరంగా ఉందని తెలిసింది పోనీ, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన కనుక మీరు చేయగలిగితే ఎటువంటి దోషములు ఉన్నా మీ జన్మజాతకంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కకు పోయి అమ్మవారు రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏం పెట్టుకోకండి మైండ్లో. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మనకి జన్మజాతకంలోనే మొత్తము ఉంటే మనం ఈ గోచార ఫలితాలని, ఈ అసంగత్వ దోషాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనిషి యొక్క జీవితం 2 రకాలుగా డిజైన్ చేయబడుతుంది. ఒకటి మన నిర్ణయాలు, మనం తీసుకునే స్టెప్స్, మనం తీసుకునే నిర్ణయాలు మన ఆలోచనలతో ఒకటి ఉంటే, మన ఆలోచనలతోని మన నిర్ణయాలతో సంబంధం లేకుండా బయట మార్కెట్ కానీ గోచారం కానీ నడుస్తూ ఉంటాయి. అంటే ఎలాగా చూడండి, ఒక వ్యక్తి మొన్న 3.5-4 ఏళ్ళ క్రితం మనకు కరోనా వచ్చింది, అసలు ఎవరు ఊహించలేదు, ఏదో పెట్టాడు అట్లాగా ఒక షాప్ ఏదో పెట్టుకున్నాడు, సడన్గా కరోనా వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బయట ఉండే వాతావరణం మారిపోయింది. లేదా ఒక వ్యక్తి ఒక ఈవెంట్ అనుకున్నాడు, సడన్గా వర్షం పడింది, అంటే ఏమిటి మీకు సంబంధం లేకుండా అలా ఉంటుంది. లేదా ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం, ట్రాఫిక్ ఎక్కువైపోయి జామ్ అయిపోయి మీరు వెళ్ళవలసిన సమయం కంటే ఒక అరగంట గంట లేట్ అయింది, అంటే ఏమిటి మీ చేతుల్లో లేదు అది కొనుక్కొని. అయితే గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే, ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది, ఇలా జరగబోతుంది, సో నీ ప్లాన్స్ని ఇలా ప్లాన్ చేసుకో, గోచారంలో ఇక ధనం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో గృహం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో వివాహ సమయం సంబంధమైనటువంటి వాటికి ఈ గ్రహం వచ్చింది, కాబట్టి నువ్వు ఈ పరిహార మార్గం చేసుకో అనేటువంటిదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని, మీ జన్మజాతక ఫలితాలని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మీరు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో తలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.